हेलो फ्रेंड्स, नेनु मी दुर्गा प्रसाद ने मीरु चूस्तुन्नारु मट्टुपल्लि मार्वेल्स अने चानल नि। ई रोज मनं गज्जि मरियु तामर गुरिंचि तेलुसुकुंदां। ई रेंडु मनकि एंदुकु वस्तायि, वाटिनि मनं एला तग्गिंचुकोवालो तेलुसुकुंदां। ई रेंडु व्याधुलु कूडा मनकु एंदुकु वस्तायंटे वेरे वाळ्ळ दुस्तुलु मनं धरिंचडं वल्ल गानी लेदा बिगुतैन दुस्तुलु धरिंचडं वल्ल गानी मनकु वस्तायन्नमाट। ఇంకా మనకు వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవటం వల్ల కానీ లేదంటే అపరిశుభ్రతగా ఉండటం వల్ల కానీ వస్తాయి అన్నమాట మనకి. అంచేత ఈ నాలుగు పాయింట్లు దృష్టిలో పెట్టుకుని మనం ఉంటే కనుక మనకి ఈ వ్యాధులు రావన్నమాట. అలాగే ఈ వ్యాధులు వచ్చిన వాళ్ళకి ఎట్లా మనం వీటిని తగ్గించుకోవాలి అనేది కూడా చూద్దాం. ముందుగా గజ్జి గురించి చూసినట్టయితే దీనికి ఒక మూడు వస్తువులు కావాలన్నమాట. అవి తగ్గించుకోవడానికి అవి ఏంటో ఇప్పుడు చూద్దాం. నేల ఉసిరి ఆకులు ఒకటి, అలాగే నువ్వుల నూనె ఒకటి, గంధకం ఒకటి, ఈ మూడు కావాలన్నమాట. ముందుగా 100 గ్రాములు నేల ఉసిరి ఆకులు తీసుకొచ్చుకుని దాంతోపాటు కొద్దిగా నువ్వుల నూనె తీసుకుని దాని తర్వాత 30 గ్రాములు గంధకం తీసుకొని ఆ మూడింటిని కూడా మిక్సీలో వేసి మెత్తగా రుబ్బేయాలి అన్నమాట. మెత్తగా రుబ్బేసి ఒక గుజ్జులాగా చేసేయాలి, పేస్ట్లాగా చేసేసి దాన్ని ఎక్కడైతే మీకు గజ్జి ఉన్నదో అక్కడ ప్రాంతంలో మనం పూత పై పూత పూయాలన్నమాట. పూతలా పూసేయాలి, పైన పూసేసి ఒక 1/2 గంట సేపు ఎండలో కూర్చోవాలన్నమాట. ఇలా చేస్తే మనకి ఈ గజ్జి అనేది 4-5 రోజుల్లోనే తగ్గిపోతుందన్నమాట. అలాగే తామర గురించి చూసినట్టయితే తామరకు కూడా రావడానికి కూడా మనకి ఇదే కారణాలన్నమాట. బిగుతైన దుస్తులు ధరించడం, శుభ్రంగా లేకపోవడం, వేరే వాళ్ళ దుస్తులు ధరించడం ఇలాంటి కారణాలే అన్నమాట దీనికి కూడా. అయితే దీనికి నివారణ ఉపాయం ఏంటంటే తులసి ఆకులు మరియు నిమ్మరసం అన్నమాట. 1 కప్పు తులసి ఆకుల రసం తీసుకుని 1 కప్పులో నిమ్మరసం తీసుకోండి. ఈ రెండు కలిపేసి మొత్తం బాగా చెంచా పెట్టి బాగా కలిపేసేయండి. 1 గ్లాస్లో పోసేసి కలిపేసి ఆ కలిపిన రసాన్ని మీకు ఎక్కడైతే తామరం ఉన్నదో అక్కడల్లా శుభ్రంగా రాసేసుకోండి. అప్పుడు 4-5 రోజుల్లో ఈ తామరం అనేది తగ్గిపోతుందన్నమాట. అర్థమైంది అనుకుంటున్నానండి. మా వీడియోలని లైక్ చేస్తుండండి, షేర్ చేస్తుండండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ సింబల్ నొక్కండి. ఏమైనా సలహాలు సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో రాయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను.